తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమైందంటే అవునని సమాధానాలు వినిపిస్తున్నాయి. ఏ సర్వే చూసినా ఎవరిని పలకరించినా ఔర్ ఎక్ బార్ బీఆర్ఎస్ సర్కార్ అనే మాట వినిపిస్తుంది. ఇక పలు సంస్థల సర్వేలు, రాజకీయ పరిశీలికుల విశ్లేషణలు చూస్తుంటే మూడోసారి బీఆర్ఎస్ అధికార పీఠం ఎక్కడం పక్కా అనే సూచనలు కనిపిస్తున్నాయి. జాతీయ స్థాయి సంస్థల సర్వేలు కూడా బీఆర్ఎస్ విజయం సాధించడం స్పష్టమని తేల్చి చెప్తున్నాయి. తాజాగా ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ గవర్నరేట్స్ పాలసీస్ అండ్ పాలిటిక్స్ సంస్థ ఆధ్వర్యంలో ఢిల్లీలో సదస్సు జరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై జరిగిన సదస్సులో సీఎం కేసీఆర్ సుస్థిర పాలనపైనే ప్రజలకు విశ్వాసం ఉందని పలువురు విశ్లేషకులు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి, వ్యవసాయం ప్రాజెక్టులు, సాగునీరు, తాగునీరు అందించడంపై ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. అవినీతి రహిత పాలన, పటిష్ట శాంతి భద్రతలు, హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి, ఐటీ ప్రగతిపై ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు ఉందన్నారు. బీఆర్ఎస్తోనే కాంగ్రెస్ పోటీలోనే లేదని విశ్లేషకులు స్పష్టం చేశారు. ఓటింగ్ శాతం ప్రకారం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య దాదాపు 18% తేడా ఉందన్నారు. ఇంత పెద్ద స్థాయిలో ఓటింగ్ తేడాను పూడ్చడం అసాధ్యమని విశ్లేషకులు స్పష్టం చేశారు. కేంద్రానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు మనకి ఫోన్ లైన్ అందిస్తారు. సీతారామరాజు, అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో సత్తరిపాలన మాత్రమే కాదు సుత్తరిపాలన కూడా నడుస్తుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే ఇది అభిప్రాయం ఎన్నికల సందర్భంగా ప్రజలకు సంబంధించిన సందర్భంలో వ్యక్తమవుతుంది. తాజాగా వచ్చిన సర్వే ఫలితాలు కూడా ఇదే అంశాన్ని సందర్భం నాకు స్పష్టంగా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని చేపట్టబోతుందని రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వానికి ధన్యవాదాలు చెప్తారని తాజాగా జాతీయ స్థాయి సర్వేలు కూడా తమ అంచనా వేస్తున్న సందర్భం కనిపిస్తుంది. అనేక కీలక విషయాల్లో ప్రజల మద్దతును కూడగట్టడం వల్ల కొంచెం విశ్వాసాన్ని చూపించడంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కనీసం దరిదాపుల్లో కూడా ఏదనే అంశంలో వెళ్ళడవుతుంది. కాంగ్రెస్ మధ్య ఓటింగ్ శాతం 18% తేడా ఉందని, తేడా పూర్తి అసాధ్యమని తాజాగా విషయం అభిప్రాయపడతా ఉంది. ఒక సుస్థిరమైన పరిపాలన అని చెప్తే గత 10 ఏళ్ళ అయితే వేరే విజయవంతమైన ఏంటంటే ఇది చాలా రోజుగా తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అత్యంత పాలన పొందుతుంది, తెలంగాణ కూడా అయిపోయే అవకాశం బట్టి ఆ ప్రమాదం ఇచ్చి ఉన్న నేపథ్యం ప్రమాదాలు కాబట్టి మరోసారి బీఆర్ఎస్ మనస్ఫూర్తిగా పెట్టమని కూడా అంచనా వచ్చి బీఎస్పీ గవర్నమెంట్ పాలసీస్ అండ్ పాలిటిక్స్ సంస్థ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన సదస్సులో ఈ వివరాలన్నీ వెల్లడించారు. ఇలా ఉంటే ప్రభుత్వంలో పాల్గొనడం అత్యంత కీలకమైన చూడాల్సిన అవసరం. 2018 ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ 28% నుంచి 1% సాధించే అవకాశం కూడా విశ్లేషకులు అంచనా చేశారు. అలాగే అన్నిటికంటే సంక్షేమ పథకాలతో పాటుగా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత, సాగునీటి సమస్యగా పరిష్కరించడం, సంక్షేమాన్ని పీట వేయడం, పారదర్శకత పథకాలు ఇలాంటి ఆరోపణ నేరుగా ప్రజల ఖాతాల్లో ప్రజల ఉప్పు పొందడానికి పెద్ద కీలక పాత్ర అనేది అందరూ కూడా ఒక అభిప్రాయంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే చిన్న చూస్తుంటే ఇటీవలి కాలంలో వివరాలు వెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీ ఎలుపు విషయం తెలియకపోవడం అనేది మనం గమనించాల్సి తెలంగాణ ప్రజలు కూడా విశ్వసిస్తున్న సందర్భంలో అయితే క్షేత్రంలో కూడా అయితే ముఖ్యమైన అభిప్రాయం ప్రజల ప్రతిష్టలకు అనుగుణంగానే బయటకు వస్తున్నప్పటికీ కొంతమంది కొన్ని చర్చలు సృష్టించి ప్రజలను కొంత కట్టే ప్రయత్నం చేసి ఏది ఇది అవార్డు గురించి గమనిస్తుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ హ్యాపీ కొట్టడం బలమైన రైట్. థ్యాంక్ యూ సీతారామరాజు.